దుర్మార్గులు మైనార్టీ సోదరులు ముఖ్యంగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. సార్, రాష్ట్రంలో మసీదుల మరమ్మతు, మసీదులు నిర్మించడానికి మన హయాంలో మీరు నిధులు కేటాయిస్తే ఈరోజు నిధులు కేటాయించి ఎన్నడూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం మసీదులని ఇస్తమాల్ చేసినామా, యూజ్ చేసినామా? మనము ఈ దుర్మార్గులు మసీదుకి పొలిటికల్ ప్లాట్ఫామ్ గా పెట్టి పాంఫ్లెట్లు పంచుతున్నారు, సిగ్గు లేదు. మీకు దమ్ము ధైర్యం ఉందా? వాస్తవాలు మాట్లాడతారా మీరు మసీదులో వచ్చి? ఆ మిస్బా ఆత్మహత్య చేసుకుంది మాట్లాడతారా మీరు? షేక్ ఇబ్రాహీం ని హతమార్చారు నర్సరావుపేటలో, మీరు మాట్లాడతారా? సిగ్గు లేకుండా మసీదులో పాంఫ్లెట్లు తక్సీం చేస్తూ, పాంఫ్లెట్లు డివైడ్ చేస్తూ మీరు ఏదో పెద్ద పని చేశామని సిగ్గు లేకుండా మనం గర్వంగా చెప్పుకుంటాం. నారా చంద్రబాబు గారు మసీదులకి నిర్మించారు, మసీదులకి నిధులు కేటాయించారు, ఎప్పుడు మమ్మల్ని ఆదేశించలేదు. మీరు మసీదులకి వెళ్ళి మన గురించి ప్రచారం చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. దుర్మార్గుల్లారా, మీరు మేము ఎప్పుడు మసీదులకు ఒక పవిత్రమైన స్థలంగా భావించామో, పవిత్రమైన స్థలంగానే చూసినామో? అక్కడ దేవుని వల్ల ప్రార్థనలు జరగాలి, అల్లా యొక్క ప్రార్థనలు జరగాలి. మీకు సిగ్గు లేకుండా తరిమి కొడతాం బిడ్డ, మీకు అందరికీ తరిమి కొడతాం. తాతీస్తాను మసీదు జోలికి వచ్చి నాటకాలు చేసి అబద్ధాలు ప్రచారం చేశారంటే ఎవరు ఉండలేరు. తరిమి తరిమి మసీదులో ఉన్న ప్రజలు మిమ్మల్ని కొట్టినాకా మేమందరము నిలబడి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అందరు నిలబడి మిమ్మల్ని తరిమి కొడతాం. తప్పకుండా రాసుకొని పెట్టుకోండి. మీరు భయం లేదా మీకు? మీ అబ్బా సొత్త మసీదు ఏమిచ్చారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి? మన నాయకుడు హజ్ హౌస్ నాంపల్లిలో, హజ్ హౌస్ 11 అంతస్తుల బిల్డింగ్, హజ్ హౌస్ నాంపల్లిలో ఎవరబ్బా కట్టాడు? నీ జిల్లాలో కడపలో హజ్ హౌస్ ఎవరు కట్టారు? చంద్రబాబు గారు కట్టారు. మైనార్టీలకి ఉర్దూ మీడియంలో ప్రత్యేక డిఎస్సి కేటాయించి 1100 ఉద్యోగాలు ఎవరిచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. ఇచ్చారా లేదా? ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ ఏ ఘనత చేశారు?